సో ఇండస్ట్రీలో మీకు పవన్ కళ్యాణ్ గారితో పరిచయం ఉందా, దగ్గర సంబంధాలు ఉన్నాయా? లేదు. అసలు ఆయన ఎప్పుడు కలవలేదా మీరు? అసలు కలిసా. ఓకే, కలిసారు మామూలు. ఆయన అందరితో అంత ఈజీ కలవరు. ఆయనకు బాగా నచ్చితే మాట్లాడతారు, లేకపోతే పెద్ద. ఓకే, కాకపోతే ఆయనకి ఇండస్ట్రీలో కానీ లేకపోతే ఆయన ఫ్యాన్స్ దగ్గర కానీ ఒక దేవుడు అని ఒక చాలా మంచి అభిప్రాయం ఉంది. దగ్గర నుంచి చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ఆయన గురించి మంచిగా చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఈవెన్ రీసెంట్ టైంలో శరత్ మరార్ గారు కూడా చెప్పారు ఆయనకి పెద్దవాళ్ళు అంటే మీలాంటి వాళ్ళు లేకపోతే ఇంకొంచెం పెద్దవాళ్ళు ఎవరెళ్ళినా లేదు ఒక అభిమానం వచ్చినా ఇద్దరు ఒకటే ఆయన దృష్టిలో అన్నట్లుగా. టోటల్ కళ్యాణ్ వేరే అండి. అసలు ఈ మీరు మిగిలిన అసలు ఎవరితో పోల్చకూడదు. డౌన్ టు ఎర్త్ ఉంటారు, ఇంట్లో ఉంటే మొక్కలకు నీళ్ళు వేసుకోవటం అన్నీ ఆయనే చేసుకుంటారు. అది టోటల్గా వేరే క్యారెక్టర్ అండి. అంటే ఆధ్యాత్మికంగా చాలా డీప్గా ఉంటారు ఆయన. పైకి కనిపించే వ్యక్తి వేరు, లోపల వేరే. ఈజ్ హైలీ డివోషనల్ మ్యాన్. ఓకే, చాలా నెంబర్ ఆఫ్ బుక్స్ చదువుకుని ఉంటారు. ఆయన ఎక్కువ ఇంట్రావర్ట్ అనమాట. మామూలుగా పబ్లిక్ అందరు హాయ్ హాయ్ అలా ఉండదు అసలు. ఓకే, అనవసరంగా మాట్లాడు. ఏం ఫీలింగ్ ఉంటే అది మాట్లాడతారు. ఎప్పుడైనా ఎక్కువ మాట్లాడరు అసలు. ఏం ఫీలింగ్ ఉంటే అది మాట్లాడడం చాలా తక్కువ మాట్లాడేది. కాకపోతే అవగాహన ఉంటుంది బాగా. అంటే ఇప్పుడు ఆయన చదివిన పుస్తకాలు ఇంకెవరు చదివి ఉండరు. హీరో బాగా ఇష్టం బుక్ రీడింగ్, చదువుకుంటూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి అంటుంటారు కదా, కానీ ఆయన పాలిటిక్స్లో ఎందుకు ఫెయిల్ అయ్యారంటారు? దానికి సంబంధం ఉండదండి. ప్రజలకి కావాల్సిన ఒక మంచి పాలకుడే కదా, మంచి వ్యక్తి, నిస్వార్థమైన వాడే కావాలి. అన్నీ కరెక్టే, కానీ జనం ఆయన ఏ దీంట్లో చూస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. ఓటర్ వేరు, ప్రేక్షకుడు వేరు. సినిమా ప్రేక్షకుడు వేరు, ఓటేసివుడు వేరు. చాలా తేడా ఉంటుంది. సినిమాలో ఆయన దేవుని చూసినప్పుడు ఆయనకి అదే ఇది ఉంటుంది. ఎన్టీఆర్ గారు, పెద్ద ఎన్టీఆర్ గారు ఎక్కువ దేవుడి క్యారెక్టర్. సిచ్యువేషన్ వేరండి. అప్పుడు కాంగ్రెస్ దగ్గర దగ్గర 40 ఏళ్ళ నుంచి పరిపాలిస్తూ ఉంది. అపోజిషన్ లేదు అసలు, జనం ఇసిగిపోయి ఉన్నారు. ఆ టైంలో ఆయన వచ్చారు. ప్లస్ ఆయన రాముడు వేషాలు, కృష్ణుడు వేషాలు వేసి ఓ దేవుడి ఫీలింగ్ ఉండింది. ఈ 2 రూపాయల కిలో బియ్యం ఇవన్నీ అనౌన్స్మెంట్కి అసలు జనం టోటల్ కొత్తగా, అప్పటికి టీవీలు ఈ నెట్లో రాక బయట చూసిన వాళ్ళు లేరు ఆయన. ఆ ఓల్డ్ జనరేషన్ అంతా నిజంగా కృష్ణుడు వచ్చాడు, నిజంగా రాముడు వచ్చాడు మమ్మల్ని పరిపాలించడానికి అన్న ఒక ఇదిలో అది వేరండి. టోటల్గా అప్పుడు మీడియా ఎక్స్పోజర్ లేదు, ఏం లేదు. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు టోటల్గా.